మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. ప్రతి ఊర్లో నాలుగు దిక్కులు ఎంత కామనో నలుగురు బేవార్స్కాలు కూడా అంతే కామన్. ఇప్పుడు వాళ్ళని మీకు పరిచయం చేస్తాం. వీడి పేరు కనకారావు, ముద్దుగా కనక్ అని పిలుచుకుందాం. వీడికి సినిమాలంటే పిచ్చ. వాడి వీధిలో వాల్ పోస్టర్స్ నుండి గదిలో గోడ వరకు సినిమా హీరోల ఫోటోలే. వీడి పేరు శివ, వీడు చాలా ముదురు. వీడి ముత్తాత చేసిన ముప్పావుల అప్పుకి ఒక బుర్ర తక్కువ ఎదుర దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఏం చేయలేక సెటర్లు వేసి సాటిస్ఫై అయిపోతుంటాడు. ఏ జ్యోతి, వందంటే కొట్టవా? నిన్ను కొట్టడానికి వందెందుకు? కోడి వందకి వెళ్ళి సార్ చూస్తావా? వద్దులే తల్లి, వెళ్ళమ్మ. చీ, బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోయిందిరా. ఎంత ఇంపార్టెంట్ మనం ఎవరికి? అవును మరి, ఇదో రాజు, నువ్వు ఒక రాజు, నేను ఒక మంత్రి, అదేమో నర్తకి, అందుకే రా దొబ్బే మంది అగస్టాలు వద్దు. వీడి పేరు రామ్, పేరుకు తగ్గట్టుగానే ఒకే బాణం ఒకే అమ్మాయి అని ఫీల్ అవుతుంటాడు. అందుకే సంవత్సరం నుండి సహనంతో ఆ అమ్మాయి వెంట తిరుగుతున్నాడు. కొంచెం అమాయకత్వం, విపరీతమైన మూఢనమ్మకం, కుక్కని పెంచుకోవడానికి కూడా పంచాగం చూసే రకం. ఒక్కడు మిస్ అయ్యాడు కదూ, వాడికి సెపరేట్ ఇంట్రొడక్షన్ ప్లాన్ చేసాం, అక్కడ కలుద్దాం. వెళ్ళిపోయిందారా? చాలా ట్రై చేసాం రా, పొట్టి పరిదొప్తాను. అయినా 1 ఇయర్ నుండి అంటపడుతున్నాను, ఇంకెప్పుడు ధైర్యం చేసి చెప్తావరా? మా సబరేష్ గారు వద్దన్నారా? ఆడే ఆవిడ కళ్ళు పోతేరా రే. యదవ కళ్ళు, ఇలాంటి ఘోరాలు చూసే కళ్ళు పోతేనే పడ్డా. ఆయన మా సిద్ధాంతి గారు 6 నెలల వరకు గ్రహాలు బాగాలే ఉన్నారు, ఏ పని చేసినా ప్రయోజనం లేదన్నారు. ఆడేమన్నా డాక్టర్ అబ్బే, నువ్వు పనికి వస్తావరావు చెప్పడానికి? ఇలాంటి సందులో సందుబాదులు నమ్ముకుని కూర్చోరా, అమ్మాయికి పెళ్లి కూడా అయిపోద్ది. ఆయన వెయిట్ చేస్తూ కూర్చుంటే మారేది డేట్ రా, ఫేట్ కాదు. ఆయన ప్రేమించాక జాతకాలు జంతికలు అని కూర్చుంటాడు ఏంట్రా బాబు? నాకెందుకు భయంగా ఉంది. భయపడితే చచ్చిపోవు, గుండ్రంగా తిరిగేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడే. అరే చెప్పనీరా. సినిమా డైలాగ్ చెప్పంటే చెప్తారు, కానీ ఒక్కడు హెల్ప్ చేయడు. అసలే ఒక పక్కన బాపిరాజుగా ట్రై చేస్తున్నాడు, ముందు వాణే లాపాలి. పాపం హెల్ప్ చేయాలంటరా? చేసేద్దాం. ఏం చేసేద్దాం? ఆ అమ్మాయి రాసినట్టుగా వీడికి మనమే లెటర్ రాసిస్తే రైటింగ్ పెట్టేస్తాడు. మనమే రాద్దాం, బాగా ఆలోచించి. ఎవరిచ్చారా? రాము, మిమ్మల్ని పేరు పెట్టి పిలవాలంటే సిగ్గేస్తుంది, కానీ తప్పట్లేదు. మీకు ముఖ్యమైన విషయం చెప్దామని లెటర్ రాస్తున్నా. నా దృష్టిలో ప్రేమ పేడలాంటిది, పెళ్లి పిడకలాంటిది. మనం సరిగ్గా ఉంటే పేడ పిడకవుతుంది, లేదంటే మనకే అంటుకొని కంపు కంపు అవుతుంది. కానీ మీరంటే నిజంగా ఇష్టం, నేనంటే మీకు కూడా ఇష్టమైతే రేపు వచ్చి నన్ను కలవండి, తర్వాత మా ఇంట్లో మాట్లాడొచ్చు. మన పేడను గెలిపించి బర్రవుతారో, ఓడించి బ్రతికిపోతారో ఆలోచించుకోండి. ఇట్లు మీ జ్యోతి. కోకోనట్ వాటర్ లో బ్రాందీ మిక్సింగ్ ఏంద్రా, సో క్యూట్. ఇందాక అనుకున్నామే ఆ నాలుగో వ్యక్తి వీడే. అబ్బో, వాడి గురించి వాడి నోటితోనే వినండి. రాజు బాపిరాజు, బ్రాందీ బాపిరాజు, నాతో మాట్లాడు, కిక్కు వస్తుంది, పోట్లాడు, కక్కు వస్తుంది, నాకు విరక్తి వస్తుంది. బాపి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నేనే ఎలాగో నువ్వు ముద్దు పేరు పెడతావని నేను పెట్టేసుకున్నా.
ఏయ్ పాపి కాదు బాపి. ఆవిడ మిమ్మల్ని ముద్దుగా పిలిచింది అనుకుంటున్నారా? యా, ముష్టిగా పిలిచింది. అయ్యా, నా ఫ్రెండ్ సంవత్సరం నుంచి వెంటబడుతున్నాడు, ఈ ఒక్క అమ్మాయిని వదిలేచ్చు కదా. ఆడేవిడో లవ్ చేసిన నేను డ్రాప్ అవ్వాలా? ఈగో ఒకటి. అదేంటండి ఉండమని చెప్పి వెళ్ళిపోతున్నారు? నేను ఉండమన్నాడు ఏంటి? మీరు లెటర్ రాసి ఇక్కడ రమ్మంటేనే కదండి నేను వచ్చింది. ఏం లెటర్? ఏంటండి ఇది, తాడా పిడికాని ఇలా లవ్ లెటర్ రాస్తారా? నిజంగా మీరు రాయలేదా? ఎవడో ప్రొఫెషనల్ రాసినట్టున్నాడు, హ్యాండ్ రైటింగ్ తప్ప ఏది కనెక్ట్ అవ్వలేదు. చూస్తున్నాడు చూస్తున్నాడు. చూసాడు, రాసింది మీరేపే. నీ జ్యోతి గారు ఏంటి? లెటర్ రాసింది ఎవరైనా ప్రేమించింది మాత్రం నేనండి. ప్రతి ఒక్కడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, నాకు ఇలాంటి నచ్చు. ప్లీజ్ అండి, వన్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నా. నేను చెప్పాల్సింది చెప్పాను. వెనకనే పిచ్చోడలే తిరిగా నా మనసా, నీ కొరకైనే రేయి పగలు వేచా నా సఖియా. అసలెందుకు నీకి పలుపు, కాస్త తెరవవే నీ గుండె తలుపు, నీలో నీ కొరకైనే రేయి పగలు వేచా నా సఖియా. ఏనాడు నేను చూశాను ఆ క్షణమున నన్నే నేను మరచానే, కలలోనైనా నీవు వస్తావని నేనే రాక కై అసలెందుకు నీకి పలుపు, కాస్త తెరవవే నీ గుండె తలుపు, నీలో ఉన్నది చిత్తగాయ పులుపు, నేను పొందకనే నా గెలుపు, నీ కళ్ళల్లో చూసాను మెరుపు, ఏకం మొదలైంది నా కండ కొరుపు, నన్ను తాకింది నీలోని పలుపు, ఇక పరువైంది. ఏంది పంది గింది అంటున్నావు, తకరాలు చేస్తున్నావా? ఆవిడ అన్నది ఆపమని. అసలు బుద్ధుందా మీకు? ఎక్కడ దొరుకుతుందో, ఎంత కావాలో చెప్పు, తెప్పించేస్తా. ఆవిడ అడిగింది బ్రాంది కాదు, బుద్ధి. ఊరంతా పిచ్చోళ్ళతో నిండిపోయింది, వేగలేక చస్తున్నా. పూజించాల్సిన వాడిని పట్టుకుని పిచ్చోడు అంటుంది, ఇది మామూలు బల్బు కాదయ్యా, 10,000 వోల్ట్స్. విన్న నాగుండే గుత్తొంక అయిపోయింది. ఇంకా మీ పరిస్థితి ఆలోచించుకోగలను. మనకొద్దయ్యా, వదిలేయండి. అసలు మీ రేంజ్ ఏంటి, ఇమేజ్ ఏంటి, క్రేజ్ ఏంటి? మీ బాడీలో ప్రవహిస్తుంది బ్లడ్ కాదు బ్రాంది. అయితే ఆ అమ్మాయిని వదిలేండి. ఎస్ వద్దు. ఒసే జ్యోతి, బాపికి బోలెడు మంది, తొక్కలోది నువ్వెంత, బాపి మగాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, బ్రాంది బాటిల్ ఉంటే సరిపోదు, బాటిల్లో బ్రాంది ఉండాలి. పదరా. ఊపుకుంటూ వచ్చేస్తున్నారు బండేది. జ్యోతి గారు, నీకు వేరే చెప్పాలా? పాపిలంటోనైతే కాదు, వన్ ఇయర్లో మీకు నేను విద్యార్థి అంటే ఆశ్చర్యస్తాను. ఒక పక్కన బాధగా కూడా ఉంది, నేనంటే నీకు ఇష్టం లేదని నాకు అర్థమైపోయింది. ఇన్నాళ్ళు నువ్వంటే ఇష్టం కాబట్టి నీ వెంట పడ్డాను, నిన్ను ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించు. ఇంకా ఈ జన్మలో నా మొహం నీకు జయించను, కానీ చివరిగా ఒకటి, భరించడంలో నొప్పి ఉంటుంది కానీ వదులుకోవడం బాధ ఉంటుంది. నొప్పి కాసేపే కానీ బాధ జీవితాంత. నాకు ఈ జీవితానికి సరిపడేంత బాధని ఇవ్వనే ఇచ్చావు, గుడ్ బై. అసలెందుకు నీకి పలుపు, కాస్త తెరవవే నీ గుండె తలుపు. నేను తప్పు చేస్తున్నాను, నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడేమో. అయ్యుండదు, అబ్బాయిలంతా ఇంతే, కానీ వీడు అలాంటి వాడు కాడేమో.
ఒకసారి కలిసి మాట్లాడితే. ఆ కలవమని లెటర్ రాస్తా. ఎవడిచ్చాడ్రా? మళ్ళీ మా ఫ్రెండ్సేనా? ఇద్దరికీ తగులుతుంది రే. ప్యాంట్ లాకర్ రే. ఆగండ్రా, ఆగండి. శివ, జబులో ఉన్న పిల్లలు తీసిచ్చే. సడన్ గా పిల్లలేంటి? పిల్లల గురించి పిల్లలకేరా తెలిసేది? ఆ పిల్లలకే డాడీలా ఉన్నావు. నువ్వు పిల్లాడివేంట్రా పిల్ల ప్యూన్? చీని మొహం మీద కౌషిట్ కొట్ట. ఎవరిచ్చారా? చూసావా పిల్లల వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో. మనం ఇలా రావడం ఏంటి? సడన్ గా ఈ పిల్లలు రావడం ఏంటి? మీరు చాక్లెట్లు పంచడం ఏంటి? జ్యోతి లెటర్ రాయడం. ఏరా, నమ్మలేకపోతున్నావా? నమ్మేలా ఉందా? జ్యోత తొక్క ఎవరితోనే ఈ బాపిగాడికి పడాల్సిందేరా? ఈ బాపిగాడు ఎవరితోనైనా ఒక్కసారే చూస్తాడు, ఒక్కసారే ఆపుతాడు. అదిరా ఈ బాపిగాడి బలుపు. బుల్లెట్ మీద కూర్చుంటే భూమికి కాళ్ళందో, నీకెందుకు రా బలుపు? అయ్యా ఇప్పుడే వస్తున్నాయి. సరే పో. నిజంగానే జ్యోతి బాపిగాడికి పడిపోయిందా ఏంటి? ఏంటి వీడు, రెండు రోజులైనా రిప్లై ఇవ్వలేదు. లెటర్ అందలేదంటావా? లేదు, చింటిగాడు ఇచ్చానని చెప్పాడే. ఏంట్రా? ఒక్క నిమిషం. ఆ జ్యోతి బాపిగాడికి పడిపోయిందిరా. బాపిగాడా? ఛీ, అమ్మాయిలంతా ఇంతే, చివరికి డబ్బున్న వాళ్ళకే పడిపోతారు. వీడికి చాలా బలుపు. రాజు బాపిరాజు, బ్రాందీ బాపిరాజు. ప్రతి ఒక్కడు వాడే కరెక్ట్ అని బతుకుతూ ఉంటాడు. దేవుడు నోరిచ్చింది తినడానికి తిట్టడానికి మాత్రమే కాదు, కొంచెం బలుపు తగ్గించి మాట్లాడుకుంటే చాలా సమస్యలు తీరిపోతాయి. జీవితాలు ఇలాంటి మలుపులు తిరగవు. Let's go.